సదస్సు హైదరాబాద్ లో జరుపుతున్నాము. ఈ సదస్సు యొక్క ప్రధాన అంశం ఏంటంటే స్పైన్ ఎండోస్కోపీని ట్రైనింగ్ ఇవ్వడం, దాన్ని ముందుకు తీసుకురావడం. ఈ రెండున్నర రోజులు మనం లైవ్ సర్జరీ చేస్తూ దాన్ని ఎలా చేయాలి, ఆ విధానాలు కొత్త కొత్త టెక్నాలజీ ఏమి వచ్చింది, నూతన టెక్నాలజీని ఇంప్రూవ్ చేయొచ్చు అనే దాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. ఈ స్పైన్ ఎండోస్కోపీ అనేది మీ అందరికీ తెలిసి మన బ్యాక్ పెయిన్, లంబార్ డిస్క్ అంటే మన నడుము ఒక డిస్క్ సమస్యలకి మనం చికిత్సలో ఒక భాగం. మామూలుగా ఇప్పుడు ఓపెన్ సర్జరీ ఇంకేళ్ళు చేసేవాళ్ళు, ఈ డిస్క్ సమస్యలకు ఇప్పుడు కొత్తగా స్పైన్ ఎండోస్కోపీ అని వచ్చింది. ఈ ఎండోస్కోపీతో ఏంటంటే మనం చిన్న ఘాటుతో, అతి చిన్న ఘాటుతో మనం ఈ డిస్క్ సమస్యని తొలగిస్తాము. దీంతో అడ్వాంటేజ్ చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా చేయడంతో వాళ్ళకి రికవరీ తొందరగా ఉంటుంది. ఒక సర్జరీ మనం ఆల్రెడీ గత 8 ఏళ్ళుగా చేస్తున్నాము. బట్ ఇప్పుడు లాస్ట్ 2 ఏళ్ళుగా చాలా డెవలప్మెంట్స్ అయ్యాయి. ఈ కొత్త టెక్నాలజీ ఏంటి, మనం దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని ఇప్పుడు యశోద హాస్పిటల్లో మనం ఈ లైవ్ సర్జరీ వర్క్షాప్ని 2.5 డేస్గా నడుపుతున్నాం. ఇది ఫస్ట్ వరల్డ్ కాంగ్రెస్, మొట్టమొదటిగా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ ఒక కాన్ఫరెన్స్ మనం యశోద హాస్పిటల్లో చేస్తున్నాము. దీనికి ప్రధానంగా ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంతవరకు ఎవరు చేయని పద్ధతులు ఏమున్నాయో దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనే ఒక డిస్కషన్ చేయడానికి దేశ విదేశాల నుంచి దగ్గరగా 20 దేశాల నుంచి మేధావులు వచ్చారు. దాంట్లో పాటు నేర్చుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్, ఫారెన్ ఎడ్యుకేటర్స్ వచ్చేసి 150 మంది వచ్చారు. 20 దేశాల నుంచి ఇండియాలోనే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, నార్త్ ఈస్ట్ అన్ని దగ్గర నుంచి మనకి డెలిగేట్స్ రావడం జరిగింది. సో ఈరోజు మనం టోటల్గా ఈ 2.5 రోజుల్లో మనం 14 నుంచి 15 సర్జరీ ఎండోస్కోపీ సర్జరీ చేయడం జరుగుతుంది. దీన్ని ఎలా చేయాలి, విధానాలు ఏంటి నేర్చుకుంటారు. పాత పద్ధతి ఏంటంటే మనం మామూలుగా స్పైన్ సమస్య లేదున్నా మనం ఓపెన్ సర్జరీతో చేసేవాళ్ళం. దాన్ని ఘాట్ 5 సెంటీమీటర్ నుంచి 10 సెంటీమీటర్ ఘాట్ వేసి కండరాలను చీల్చి మజిల్ బోన్ కట్ చేసి, ఆ బోన్ కట్ చేయడం వల్ల దానికి ఇన్స్టెబిలిటీ వస్తుందని మనం దానికి మళ్ళీ స్క్రూ రాడ్లు వేయాల్సిన పరిస్థితి వచ్చేది. సో ఈ దీనివల్ల ఏమయ్యేది, కాంప్లికేషన్స్ ఎక్కువ అవ్వడం, బ్లడ్ లాస్ ఎక్కువ అవ్వడం, ముందు ఇన్ఫెక్షన్ అవ్వడం. సో ఆపరేషన్ తర్వాత ముందున్న సమస్యల కన్నా కొత్త సమస్యలతో చాలామంది బాధలు పడేవాళ్ళు. ఇప్పుడు ఈ మన కొత్త పద్ధతి వల్ల ఇవన్నీ మనం బ్లడ్ లాస్ కానీ కాటు కానీ లేకుండా ఉంటాం. సో చాలామంది బెనిఫిట్ అవుతుంది, చాలామంది దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. దాంతో రిజల్ట్స్ కూడా బాగుండడంతో ఖర్చు కూడా పేషెంట్ పనికి పోకుండా 3 నెలలు 6 నెలలు సంవత్సరం బెడ్ ఆపరేషన్ తర్వాత పడుకోవడం జరిగింది. దాన్ని కూడా తగ్గించి పేషెంట్ మళ్ళీ వాళ్ళ పనికి వెళ్ళిపోవడం జరుగుతుంది. పెద్ద అడ్వాంటేజ్ స్పైన్ ఎండోస్కోపీ గత వచ్చే ఏడాదిలో చాలా రెవల్యూషన్ వస్తుంది. గత 10 సంవత్సరాలు ఈ సాఫ్ట్వేర్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత బీపీఓ జాబ్ సిట్టింగ్ జాబ్ పెరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఒక పెద్ద డిసీజ్గా మనకి హార్ట్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎలా ఈ బ్యాక్ పెయిన్ కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. దాంతోపాటు పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈ బ్యాక్ పెయిన్ పోయడంతో వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలను బ్యాక్ ఎక్సర్సైజ్ తగ్గి మనం సిట్టింగ్ జాబ్ ఎక్కువ ఉండడంతో ఈ నడక స్టార్ట్ చేయండి. మనం చూసామంటే ఆఫీస్లో కానీ
ఏదో అక్కడ చిన్న చుట్టూ మనం ఇంట్లో నడుస్తున్నాం కానీ ఇక్కడ నుంచి మనం 2-3 కిలోమీటర్స్ నడిచిన రోజులు లేవు. సో దీంతో ఏమవుతుంది, మన బాడీ స్టిఫ్ అవుతుంది, లిగమెంట్స్ మజిల్స్ అన్ని స్టిఫ్ అయ్యి, సో ఈ సమస్యలు చాలా ఇప్పుడు మనం కామన్గా చూస్తున్నాం. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఈ నడుము అనేది ఏదో విధంగా ఫీడిస్తుంది. స్టేజ్ అనేది ఏ స్టేజ్లో ఉంటే సర్జరీ చేయవచ్చు, మామూలుగా అందరికీ నొప్పిలేస్ ఉంటాయి. సో మామూలుగా ఇన్వెస్టర్గా నొప్పి వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా, చిన్న డాక్టర్ కానీ లేకపోతే స్పైన్ సర్జన్ దగ్గరికి కానీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా అందరితో టాబ్లెట్స్ ఇచ్చి కొంచెం రెస్ట్ తీసుకుంటాం.